గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ వీకెండ్ షో ట్రూత్ ఆర్ డేర్. ఈరోజు మన గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. కెరటం నాకు ఆదర్శం, లేచి పడినందుకు కాదు, పడి లేచినందుకు అంటారు. ఈ సామెత మనందరికీ సుపరిచితులైన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి సరిగ్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఒక ప్రొఫెసర్గా, ఒక రచయితగా, పెద్దల సభ ప్రతినిధిగా, కాలమిస్ట్గా, అనలిస్ట్గా మనకు తెలిసిన నాగేశ్వర్ కూడా తన జీవితంలో అందరిలానే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అయితే పట్టుదలతో, అనితరమైన సాధనతో వాటిని ఎదిరించి ఈ స్థాయికి చేరగలిగారు. మనందరికీ తెలిసిన నాగేశ్వర్ ఒకరు, అసలైన నాగేశ్వర్ ఒకరు అంటే ఎవరూ నమ్మరేమో. అలా ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ప్రొఫెసర్ నాగేశ్వర్లోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ఈ వారం ట్రూత్ అండ్ డేర్. సార్ నమస్కారం. నమస్తే సార్. మీరు ఆవకాయ నుంచి అంతరిక్షం వరకు, అనకాపల్ నుంచి అమెరికా వరకు అన్ని అనాలిసిస్ చేస్తారు కదా. ఈరోజు మన ట్రూత్ ఆర్ డేర్ అనే ప్రోగ్రాంలో అన్ని ట్రూతే చెప్తారు మీరు అనుకోండి, బట్ స్పెసిఫిక్గా మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోవాలి. నాగేశ్వర్ అంటే ఏంటి మీ అనాలిసిస్? వెల్, ప్రతి మనిషిలోనూ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అన్నీ పాజిటివ్ ఉంటాయని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు. కానీ ఒక తత్వవేత్త అంటాడు, దేర్ ఆర్ టైమ్స్ వెన్ ఏ ఈగల్ కెన్ ఫ్లై బిలో ద హెన్, బట్ ఎ హెన్ విల్ నెవర్ ఫ్లై అబౌ ది ఈగల్ అంటాడు. అంటే గద్ద కోడి కన్నా కిందికి వెళ్ళిపోవచ్చు, కానీ కోడి ఎప్పుడు గద్ద కన్నా పైకి వెళ్ళిపోదు. అందువల్ల ప్రతి ఒక్కరి జీవితంలో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. పాజిటివ్ ఆస్పెక్ట్స్ మాత్రమే మనం తీసుకోవాలి. మహాకవి శ్రీశ్రీని ఒకసారి అడుగుతారు, నీ జీవితం చూస్తే అసహ్యం వేస్తుంది, నీ కవిత్వం చూస్తే ఆవేశం వస్తుంది అని అడుగుతారు. అంటే ఆయన చాలా అద్భుతంగా సమాధానం చెప్తాడు, నా జీవితం నాతో అంతమవుతుంది, నా కవిత్వం తెలుగు భాష ఉన్నంత కాలం ఉంటుంది అంటాడు. అందువల్ల నాగేశ్వరైనా ఎవరైనా మనలో కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. దేర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇంటర్ప్లే ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. సో మనలో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది ట్రూత్ఫుల్గా ఉండాలి, అవసరం వస్తే డేరింగ్గా చెప్పగలగాలి కూడా. ఎందుకంటే డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ చరాచర జగత్తులో తప్పు చేయని వాడు ఉండడు, లోపం లేనివాడు ఉండడు, నెగిటివ్ షేడ్ లేనివారు అసలు ప్రపంచంలో, సృష్టిలో ఉండరు అనే నా నమ్మకం. ట్రూ. అందువల్ల మీరు అన్నట్లు నన్ను నన్ను అనాలిసిస్ చేసుకుంటే, ఒకటి, ఎస్, రీజనబుల్లీ కాన్ఫిడెంట్ ఆఫ్ మై ఇంటెలిజెన్స్. చిన్నప్పటి నుంచి, నిన్న మేము 10th class క్లాస్మేట్స్ అందరం కలిస్తే వాళ్ళు గుర్తు చేస్తున్నారు, అరే నువ్వు అప్పుడు క్లాస్లో ఫస్టే ఉన్నావు, ఇప్పుడే ఉన్నారా అని. సో అందువల్ల ఇంటెలిజెన్స్ ఒకటి. రెండు, ఒక అపెటైట్ ఫర్ లెర్నింగ్, అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త విషయాలు తెలుసుకోవాలి, అనేక విషయాలు తెలుసుకోవాలి, ఒక డైవర్సిటీ, అంటే పురాణాల నుంచి శాస్త్ర విజ్ఞానం వరకు, అర్థశాస్త్రం నుంచి తెలుగు నవలల వరకు, ఇలా ఒక వైడ్ అండ్ డైవర్సిటీ ఆఫ్ రీడింగ్, వైడ్ అండ్ డైవర్సిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది లెర్నింగ్ ఇంట్రెస్ట్ నాలో నేను సంతోషపడే అంశం. మూడవది, ఒక ఆర్టికులేషన్, అంటే మనకు చాలా విషయాలు తెలియడం ఒక ఆస్పెక్టు, తెలిసిన దాన్ని సమర్థవంతంగా జనానికి చెప్పడం అదొక ఆస్పెక్టు. తెలిసిన విషయాన్ని సమయస్ఫూర్తితో సమర్థవంతంగా ఆర్టికులేట్ చేయడం అనేది మూడు. నాలుగవది, ఎవరితోని భయము లేదు, ఫేవర్ లేదు, ఎవరికి భయపడలేదు, జీవితంలో తప్పు చేయలేదు కనుక, ఎవరితో ఫేవర్ లేదు, అవసరం లేదు కనుక. నెగిటివ్ ఆస్పెక్ట్స్లో వాస్తవంగా మా మేడం కూడా చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పింది, ఈయన కోపం ఎక్కువ అని. రెండవది ఏంటంటే అకామిడేషన్, ఒక 10 మంది కలిసి తిరగడం కానీ ఇలాంటివి చాలా రేరెస్ట్ రేర్. ఒక విస్తృతమైన ప్రజా సంబంధాలు ఉండడం వల్ల ఒక ఇంటిమేట్ పర్సనల్ రిలేషన్స్ అనేది కొంత కాంప్రమైజ్ అవుతుంటాయి, టైం పర్మిట్ చేయకపోవడం వల్ల కానీ ఇలాంటివి కావచ్చు. అందువల్ల డెఫినెట్గా కొంత అకామిడేషన్, ఇంకా కొంత ఎక్కువంటే ఉపయోగం ఉండేది అనేది నన్ను నేను అనాలిసిస్ చేసుకుంటే కనబడేది. సో అరే తురే ఫ్రెండ్స్ ఎవరు లేరైతే తక్కువ, అసలు ఎవరైనా ఒకరిద్దరు అన్నా కూడా ఎప్పుడో కలిసినప్పుడు అరే తురే అనలేదు తప్ప రోజు అరే తురే అనుకునే ఫ్రెండ్స్ తక్కువ. ఓకే. సో మీరు ఇంత కాన్ఫిడెంట్ కదా, మీరు అన్నట్టు మీ మీద మీకు ఇంటెలిజెన్స్, ఒక ఆత్మవిశ్వాసం ఎక్కువ అన్నిటి మీద, బట్ మీరు డిప్రెషన్కి గురైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇది వాస్తవంగా ఆత్మవిశ్వాసం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అహంకారపూరితంగా ఉంటుంది, అహంకారము ఆత్మవిశ్వాసానికి మధ్య చాలా సన్నని విభజన. చాలామంది ఇది అహంకారం అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూస్తున్నవాడు ఏంటి ఈయన తురుంకానా అని. నాకు ఇప్పటికి గుర్తు, నేను ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు
ఒక స్లోగన్ ఇచ్చారు, మేధావుల సభకు మేధావుల్ని గెలిపించండి అని. ఇంగ్లీష్లో అయితే మైండ్ పవర్ వర్సెస్ మనీ పవర్, టైమ్ ఫర్ యూ టు డిసైడ్ అని ఇచ్చారు. చాలామంది ఒకరిద్దరు ప్రచారం మొదలుపెట్టారు, ఏంటి ఈయనకే ఉన్నదా మైండ్ పవరు, ఈయనే మేధావా అని. అప్పుడు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన, అవునయ్యా నాకు కొంత తెలివి ఎక్కువనే ఉన్నది అనుకుంటున్నా, నీకెచ్చే కష్టం ఏంటి, నీకు ఎక్కువంటే నువ్వు కూడా ఎక్కువదని చెప్పుకో, నేనేమన్నా అద్దట్టలేదు కదా. ఇప్పుడు నాకు తెలివి ఉంది అని అనుకుంటే నష్టమేం లేదు కదా, మూర్తిగారు తెలివి లేదనుకుంటే కష్టం తప్ప నీకేం అభ్యంతరం, మూర్తిగారు తెలివి లేదు అన్నప్పుడు అభ్యంతరం చెప్పాలి, నాకు తెలివి ఉన్నది అనుకుంటే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా. అయితే అది ఆత్మవిశ్వాసం, అది అహంకారం కాదు. అహంకారం ఎక్కడంటే నన్ను మించిన వాళ్ళు లేరు అనుకుంటే అహంకారం. మన ప్రపంచంలో ఉన్న అద్భుతమైన విజ్ఞానంలో మనం ఒక డ్రాప్ లాంటిదే, ఎవరమైనా నేనైనా మీరైనా. సో నాకు తెలిసింది ఎంత ప్రపంచంలో తెలిసిన వాళ్ళతో పోలిస్తే, దట్ ఇస్ అ నెగ్లిజిబుల్. కానీ నాకు తెలిసిన దానికి నేను ఆనందపడాలి కదా. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ ఆఫ్ మై సెల్ఫ్, అది అవసరం. అయితే మీరు అన్నట్లు ఉండదా, ప్రతి మనిషిలో ఉంటుంది. దేర్ ఇస్ డెఫినెట్లీ సమ్ మూమెంట్ వేర్ యు ఆర్ సాడ్. నేను 6th class వరకు తెలుగు మీడియం చదివాను, 7th class ఇంగ్లీష్ మీడియంలో చేరాను. సో టెరిబుల్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఆ రోజుల్లో మొత్తగారు మీకు తెలుసు 5th వరకు ఇంగ్లీష్ ఉండకపోయేది. అవును, అసలు 4th ఆల్ఫాబెట్స్ నేర్చుకునే వాళ్ళం. కరెక్ట్, 5th చిన్న చిన్న పదాలు నేర్చుకునే వాళ్ళం, బాల్ క్యాట్ డాగ్ అని. సో 7th వచ్చే వరకు అకస్మాత్గా ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్ మందమర్రిలోని మంచిర్యాల డిస్ట్రిక్ట్ మందమర్రిలో కార్మల్ స్కూల్ అని ఒక చిన్న క్రిస్టియన్ మిషనరీ స్కూల్, ఆ స్కూల్లో చేరాను. ఇట్ వాజ్ అ టెరిబుల్ ఎక్స్పీరియన్స్. ఆన్సర్ తెలుసు, ఇంగ్లీష్లో చెప్పలేను. నా పక్కకు ఒక క్లాస్మేట్ ఉండేవాడు, ఎక్కడ ఉన్నాడో వాడు తెలియదు ఇప్పుడు, సునీల్ కుమార్ అని. వాడికి నేను ఆన్సర్ చెప్తే వాళ్ళు లేదు చెప్పేవాడు. సో వాళ్ళందరూ మెచ్చుకునేవాళ్ళు, బస్ చాలా ఇంటెలిజెంట్ అని. సో వాడు ఒకరోజు నేను స్కూల్కు పోలేదు, ఆ రోజు వాడు సంగతి తెలిపింది. అప్పటిదాకా వాడు ఇంటెలిజెంట్ అనుకున్నారు, తర్వాత వాడికి అర్థమైంది పక్కన ఒక రథసారథి లేడు అని. సో ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఫెయిల్డ్, 2nd unit test failed, 3rd unit test failed. ఆ రోజు ఒక ఛాలెంజ్ ఏంటంటే నన్ను అసలు చేర్చుకొని అన్నాడు నాకు. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, అప్పటికి కూడా గుర్తు 1974-75 ఆ ప్రాంతంలో ఫాదర్ కున్నత్ అని ఆ స్కూల్ హెడ్ మాస్టర్, ఆయన నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు మా నాన్న ప్రిపేర్ చేసి పంపించాడు అన్నీ ఇంగ్లీష్లో, వర్స్ యర్ నేమ్, వర్స్ యర్ ఫాదర్స్ నేమ్, వర్స్ యర్ మదర్స్ నేమ్, హౌ మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యూ హ్యావ్ అని. అనుకోకుండా ఫాదర్ కున్నత్ వర్స్ యర్ రెసిడెన్స్ ఉన్నాడు, అది మా నాన్న చెప్పలేదు, నేను బట్టి పట్టలే అది. అది నేను దిక్కులు చూడ మొదలు పెట్టాను. సో అప్పుడు ఆ ఫాదర్ కున్నతన్నాడు, సార్ మీ వాడికి మినిమం ఇంగ్లీష్ రాస్తారు ఏమనుకోకండి, సో ఇంత ఇంగ్లీష్ డౌన్ ఉంటే కోపం కాలేడు ఇంగ్లీష్ మీడియం సార్, వెళ్ళి తెలుగు మీడియం చేర్పించండి అన్నాడు. సో మా నాన్నకు నా మీద కాన్ఫిడెన్స్ ఉన్నారు, ఒక 6 నెలల టైం ఇవ్వండి సార్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో మీ క్లాస్లో 40 students ఉన్నారు కదా, top 20 ఉంటేనే మీరు ఉంచుకోండి, లేకపోతే టీసీ ఇచ్చి పంపించండి అన్నాడు. సో అది ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టింది, ఎందుకంటే నా పర్సనల్ ప్రెస్టేజ్ కాదు, సో మా నాన్న ప్రెస్టేజ్ కూడా. లైఫ్లో ఒక ఛాలెంజింగ్ టైమ్స్, ఈ అవకాశం కోల్పోతే ఇక నేను లైఫ్లో మళ్ళీ ఇంగ్లీష్ని చదవలేను. సో అంతటి ప్రెషర్, యూనిట్ 1 ఫెయిల్, యూనిట్ 2 ఫెయిల్, యూనిట్ 3 ఫెయిల్, యూనిట్ 4 ఫెయిల్, ఇంకా 2 నెలలు ఉంది. సో అబ్సల్యూట్లీ కడుచుకుపు మేరలో నేను తట్టుకోగలను ఈ అనేది కనబడతలేదు. హిందీలో ఫెయిల్డ్, ఎందుకంటే హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ అంటే 10th class హిందీ ఉండే. సైన్స్లో ఫెయిల్డ్, ఒక మ్యాథమెటిక్స్లో ఆటోమేటిక్ ఇంగ్లీష్ తక్కువ ఉంటుంది కనుక మంచి మార్కులు వచ్చేవి. సోషల్ స్టడీస్ నాకు చాలా ఈజీ సబ్జెక్టు, ఫేవరెట్ సబ్జెక్ట్, అయినా కూడా రాయలేకపోయేవాడిని. తెలుగులో మాత్రం మంచి మార్కులు వచ్చాయి, ఎందుకంటే అది 4th class తెలుగు ఉండే, 2nd language తెలుగు కనుక. సో ఒకసారిగా నేను అయిపోయిన పని అనుకొని, మాకు ఇప్పటి గుర్తు ఆ స్కూల్లో మందమర్రిలోని కార్మల్ స్కూల్లో, సో అక్కడ ఒక చిన్న బావి ఉంటుంది, సో బోర్డింగ్ ఉంటుంది, హాస్టల్ కూడా ఉంటుంది. ఆ బావి దగ్గరికి పోయి ఇలా దూకుదాం, ఎందుకంటే ఇప్పుడు నేను ఏ ముఖం చూపెట్టుకుని నాన్న దగ్గరికి వెళ్ళాలి, నాన్న ప్రతిష్ట కదా, నా ప్రతిష్ట కదా, 4th యూనిట్ టెస్ట్ ఫెయిల్ అయ్యాక ఇంకా 2 months ఉన్నది, నాకు టైం లేదు. సో ఇప్పటికీ ఒక హాఫ్ ద సబ్జెక్ట్స్ కోపపోయాను, ఇంకా హాఫ్ ఆఫ్ సబ్జెక్ట్స్ లేవు, ఇక దూకుదాం అనుకున్నాను. అయ్యో, ఎట్ వన్ మూమెంట్, ఇంకొక సెకండ్ అయితే దూకేవాడిని, దూకితే ఇంతే సంగతులు. నేను దూకే మూమెంట్లో బెంజమిన్, ఇప్పటికి గుర్తువాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, వాడు సడన్గా అక్కడికి వచ్చాడు వాటర్ కొరకు. వచ్చే వరకు డిస్ట్రాక్ట్ అయింది కొద్దిగా, సహజంగా వెళ్ళేదా కాగాలి కదా. ఈలోగా ఆలోచన మారింది, అంటే ఎందుకు చెప్తున్నానంటే సూసైడల్ టెండెన్సీస్ ఉన్నవాళ్ళు, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ మనటున్న థాట్ ప్రాసెస్ బ్రేక్ కావాలి.
సో ఇప్పుడు ఆ బెంజమిన్ వచ్చి ఉండకపోతే నేను ఏమయ్యావన్నా అంతే కదా, ఆయన ఏదో ప్రాణదాత కింద ఎందుకంటే సడన్ గా వచ్చాడు వాటర్ కొరకు, వచ్చి ఏమైందిరా ఇక్కడ ఉన్నారా అన్నాడు. ఆయన లేదు వాటర్ కొరకు వచ్చిన అన్న. సో అప్పుడు డిస్ట్రాక్ట్ అయ్యి నేను ఓడిపోతే, జీవితంలో ఒక్కసారి ఓడిపోవడం కన్నా శాశ్వతంగా ఓడిపోవడం కదా, ఇప్పుడు ప్రాణం తీసుకుంటే శాశ్వతంగా ఓడిపోయినట్టు. సో ఐ డోంట్ వాంట్ టు బి డిఫీటెడ్. సో విజయమో, నాకు చిన్నప్పటి నుంచి రామాయణ భారతాలు చదవడం అలవాటు, పౌరాణిక గాథలు. సో విజయమో వీర స్వర్గమో అని అప్పుడు చదివాల కడగతిక్కన పాఠం ఉండేది తెలుగులో. సో కడగతిక్కన యుద్ధంలో ఓడిపోయి ఇంటికి పోతే భార్య పసుపు పెట్టి పసుపు పెట్టి నువ్వు ఎందుకు వచ్చినావు అని అని ఇన్సల్ట్ చేస్తే, ఇన్సల్ట్ చేస్తే మళ్ళీ పౌరుషంతో పోయి యుద్ధంలో చనిపోతాడు. సో ఆ పౌరాణిక గాథలు, ఆ ఐతిహాసిక చారిత్రక గాథల ప్రభావం చాలా ఎంగేజ్లో ఉండేది. దానివల్ల ఏంటి ఇప్పుడు నేను కడగదిక్కనా, నా పరిస్థితి అంతేనా, నేను ఇంత అసమర్థున్నా అంటే, నేను చెప్పాను మీకు ఆత్మవిశ్వాసం అది ఒక్కోసారి మనకు బెనిఫిట్ అవుతుంది. సో ఆమె సచ్చే పిరికివాడినా నేను అనే ఫీలింగ్ వచ్చేసి సంగతి ఏదో తేల్చుకుందాం, చావో రేవో తెగించి తేల్చుకుందాం అని మొదలుపెట్టి విత్ ఇన్ 2-2.5 మంత్స్లో అన్బిలీవేబుల్గా చదివాను. సో నాకు ఇప్పటికి గుర్తు ఆ రోజు మా నాన్నతో వెళ్ళాను నేను, ఆఫీల్ ఎగ్జామ్స్ అయ్యాక మా నాన్న వణుక్కుంటూ వచ్చాడు. ఫాదర్ కున్నత్ రూమ్లోకి ఎంటర్ అయ్యాను. మా నాన్న పేరు సదాశివరావు, ఫాదర్ కున్నత్ ఉండి సదాశివరావు అన్నాడు. మా నాన్న దాదాపు షివరింగ్ డౌన్ ద స్పైన్ అంటారు ఇంగ్లీష్లో, గుండె జరగల్ అంత అయిపోయిందని. సో అంత వణుక్కుంటుండే చెమటలు వస్తావు, యువర్ సన్ గాట్ ఫస్ట్ ర్యాంక్ అన్నాడు. ఇక ఆ తర్వాత నెవర్ లుక్ బ్యాక్, దట్ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాలెంజ్ ఇన్ మై లైఫ్, నెవర్ లుక్ బ్యాక్. సో అందువల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ నేను మళ్ళీ ఎప్పుడు ఫేస్ అయ్యానంటే సెకండ్ టైం ఫేస్ అయింది. అఫ్ కోర్స్ ఇంతటి స్థాయిలో డిప్రెషన్ కాదు. బిఎస్సి ఫస్ట్ ఇయర్లో ఎలక్ట్రానిక్స్లో చేరాను. సో మై ఫేవరెట్ సబ్జెక్ట్ వాజ్ కెమిస్ట్రీ. అన్ఫార్చునేట్లీ ఇంజనీరింగ్ సీట్ రాకపోతే, అప్పుడు 991 ర్యాంక్ వచ్చిన సీట్ రాలే, ఇప్పుడు పక్కన 3-0 పెట్టిన వస్తుంది. సో అప్పుడు ఇక ఎవరో చెప్పారు బిఎస్సి ఎలక్ట్రానిక్స్ ఈక్వల్ టు ఇంజనీరింగ్ అని. సో అందులో చేరాను, ఫేవరెట్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ కోల్పోయాను. ఫిజిక్స్ అంటే తెగ చిరాకు. సో ఆ ఫిజిక్స్ వేరియంట్ ఎలక్ట్రానిక్స్ నరకాన్వయించాను. ఒకటే ఒక పేపర్ ఫస్ట్ ఇయర్లో సెమీకండక్టింగ్ మెటీరియల్స్ అని ఉండే, కెమిస్ట్రీ రిలేటెడ్ బుక్, అదొక్కటి తప్ప ఏది బోరు. ఇక అప్పుడు చిరాకు లేసి కాచిగూడలో ఉండేవాళ్ళం, సిటీ కాలేజ్, అప్పుడు ద ఓన్లీ కాలేజ్ హెచ్ఆర్ ఎలక్ట్రానిక్స్ అప్పుడు సిటీలో. సో అక్కడికి వెళ్తూ వెళ్తూ అందరు కాలేజ్కి వెళ్తే నేను స్టేట్ సెంటర్ అబ్జల్ గారిని దిగేవాడిని. దిగి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6-7 వరకు పర్హాప్స్ ఆ 3 ఏళ్లలో మెట రైట్ 1000s of classics. సో దాదాపు అన్ని పుస్తకాలు ఎన్ని చదవాలని చదివేశాను. దానివల్ల ఏమైంది, పుస్తకాలు అయితే చదివాను, లాంగ్వేజ్ పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది, కానీ ఎలక్ట్రానిక్స్ పాస్ అవ్వడం కష్టమైపోయింది. డిగ్రీ ఫెయిల్ అయ్యి ఇంటికి పోకూడదు అని చెప్పి నాకు ఇప్పటికి గుర్తు. తెలుసు నా కోటి ప్రాంతంలో ఒక ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి కూడా మాట్లాడుకున్నాను, ఎందుకంటే డిగ్రీ అయిపోయి నా అమ్మనాన్నగారు డబ్బులు అడగద్దు, ఇంటికి బొగ్గలు చూపెట్టలేము, డిగ్రీ గ్యారెంటీగా ఫెయిల్ అవుతానని. కానీ రిమార్కబుల్గా డిస్టింక్షన్లో ఎలక్ట్రానిక్స్ పాస్ అయ్యాను. కారణం ఎలక్ట్రానిక్స్ వచ్చి కాదు, పరీక్షలు నెగ్గుక రాగలిగే తెలివి మాత్రమే ఉండడం వల్ల. సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్ నిజంగా తెలిసి కాదు, బట్ క్రాకింగ్ ది ఎగ్జామినేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నాలెడ్జ్. సో ఆ క్రాకింగ్ ది ఎగ్జామినేషన్ పాస్ అయ్యాను. సో పాస్ అయ్యి ఇక బిఎస్సి తర్వాత ఎంఎస్సి మ్యాథమెటిక్స్ సీట్ వచ్చింది, చేరలేదు. ఇక ఐ ఫెల్ట్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్, లెట్ మీ డూ సంథింగ్ విచ్ ఐ లైక్ అని జర్నలిజంలోకి ఎంటర్ అయ్యాను. ఇప్పటికీ మూర్తిగా నాకు కళలు వస్తూనే ఉంటాయి, వారంలో 15 రోజులకు ఒకసారి ఆ సిచ్యువేషన్, డిగ్రీ ఫెయిల్ అవుతున్నట్లు, ఇంటికి ఎలా పోవాలి, నాకు 30 ఏళ్ళుగా బెదిరించే డ్రీమ్ ఏమైనా ఉంది అంటే, నేను తెల్లారు ఉదయం లేదు కొద్దిగా డల్గా ఉంటాం మా మేడం ఉంటుంది, ఏం ఫెయిల్ అయ్యేటట్టు కళ వచ్చింది. సో బిఎస్సి ఫెయిల్ అవుతుంది కూడా ఇప్పటికి వస్తుంది, ఈవెన్ టుడే వస్తుంది. అంటే మైండ్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో చూడండి, ఆ టెన్షన్, ఆ ప్రెషర్, ఆ స్ట్రెస్. సో డక్కాముక్కీలు తిన్న మనకే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈ జనరేషన్ ప్రొటెక్టెడ్ జనరేషన్, అది అమ్మ నాన్న జాగ్రత్తగా అన్ని చూసుకున్న జనరేషన్, అందువల్ల వీళ్ళు ఇంకెక్కువ స్ట్రెస్ ఉంటుంది. సో అందువల్ల ప్రతి మనిషి జీవితంలో స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్, స్ట్రెస్ఫుల్ ఇన్సిడెంట్స్, ఆందోళన కలిగించే ఇన్సిడెంట్స్ ఉంటాయి. అప్పుడే మనం కొద్దిగా మన మీద మనకు ఒక సెకండ్ థాట్, ఒక తత్వవేత్త అంటాడు, మీరు మాట్లాడే ముందు ఒక్క సెకండ్ ఆలోచించండి నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావో అని. 50% ఆఫ్ యువర్ రాంగ్ కమ్యూనికేషన్ విల్ డిసప్పియర్. ఇంకేముండదు కానీ బహుశా సగం మాట్లాడకూడదు కావచ్చు, ఇది అవసరమా అని. అందువల్ల
టెరిఫైయింగ్ మూమెంట్స్ లైఫ్లో ప్రతి మనిషికి ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడ్డప్పుడే మనిషి లైఫ్లో సక్సెస్ అవుతాడు. సో మీరు అన్ని డిస్టింక్షన్లు అయినా సార్, ఆ తర్వాత ఎప్పుడైనా సెకండ్ క్లాసులు ఆర్డినరీగా పాస్ అవ్వడాలు ఉన్నాయా? వెల్, నేను 10th క్లాస్లో కూడా సెకండ్ క్లాసే. కారణం ఏంటంటే నాకు 10th క్లాస్లో సివియర్ ఫీవర్ వచ్చి సోషల్ స్టడీస్ సెకండ్ పేపర్ రాయలే. ఓన్లీ పేపర్ వన్నే రాశాను. 40 మార్క్స్ వచ్చాయి పేపర్ వన్లో. 50 మార్క్స్ 40 వచ్చాయి. సోషల్ స్టడీస్లో నాకు 40 వస్తే ఎవరు అనుకోకూడదు, ఇప్పుడు కూడా నమ్మరు. సో అది అందువల్ల 10th లో సెకండే వచ్చాను. డజంట్ మ్యాటర్, ఇంటర్మీడియట్లో డిస్టింక్షను, డిగ్రీలో డిస్టింక్షను, మళ్ళీ జర్నలిజంలో మాస్టర్స్లో కూడా నేను సెకండ్ క్లాసే. చాలామంది తెలియదు ఇది. సో సెకండ్ క్లాస్ వచ్చినా కూడా నేను అప్పటికే అరడజన్ న్యూస్ పేపర్లో రాశాను. కారణం ఏంటంటే ఐ వాజ్ ఇన్ టూ స్టూడెంట్ యాక్టివిజం. సో ఉస్మానియా జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేయడం. సో స్టూడెంట్ యాక్టివిజంకి వచ్చే వరకు అకాడమిక్ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. బట్ ఆఫ్ కోర్స్ యూజీసీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లో ఐ వాజ్ ఆల్ ఇండియా ఫస్ట్. అంటే అర్థం ఏంటి, టాలెంట్ నాలెడ్జ్ ఉన్నా కూడా పరీక్షలకు పరీక్షల పద్ధతిలో ప్రిపేర్ కాకపోతే మార్కులు రావడానికి అది అందరి ఉదాహరణ. అందువల్ల అకాడమిక్స్ కోర్సు రావాలి, దాని అవసరం ఉంది. కానీ ఆ కోర్సు రానంత మాత్రాన లైఫ్లో ప్రొఫెషన్లో సక్సెస్ కావాలనుకుంటే పొరపాటు. సో ఇది దిస్ అన్ ఇంపార్టెంట్ లెసన్ ఫ్రమ్ మై ఓన్ లైఫ్. నేను జర్నలిజంలో సెకండ్ క్లాసు, కానీ గోల్డ్ మెడలిస్ట్లు కూడా రాయనని ఆర్టికల్ రాశాను. భారతదేశంలో యూ నేమ్ ఎనీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఎకనామిక్ టైమ్స్, పయనీర్, ఫ్రంట్ లైన్, అవుట్లుక్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, ఇండియన్ ఎక్స్ప్రెస్, నేమ్ ఎనీథింగ్, అందులో నేను రాశాను. బట్ సెకండ్ క్లాస్ వచ్చింది కదా, ఏం కాలే కదా, అంతే కదా. సో గోల్డ్ మెడలిస్ట్లు రాయలేదు కానీ నేను రాసినండి. అందువల్లనే బిల్ గేట్స్ అంటాడు మాట, ఐ వాజ్ నెవర్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎనీ యూనివర్సిటీ, బట్ ద వరల్డ్స్ గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీస్ వర్క్ అండర్ మీ అంటాడు. అంటే నేనెన్నడూ గోల్డ్ మెడల్ తెచ్చుకోలేదు, కానీ ప్రపంచంలో ఉన్న టాప్ విశ్వవిద్యాలయాల గోల్డ్ మెడలిస్ట్ నా దగ్గర పనిచేస్తాను. సో అకాడమిక్స్ కోర్సు రానంత మాత్రాన్ని డిస్కరేజ్ కాకండి. మీరు డిస్కరేజ్ కావాల్సిన అవసరం లేదు, యూ కెన్ బి వెరీ సక్సెస్ఫుల్. తర్వాత నాకు ఇప్పటికీ గుర్తు, 10th డిగ్రీ తర్వాత క్యాజువల్గా సివిల్ సర్వీసెస్ రాశాను. రాసి ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు స్టార్ట్ రీడింగ్ క్లాసిక్స్, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ బై జవహర్లాల్ నెహ్రూ, సో హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, రమీలా థాపర్, డిడి కొసాంబి, తారాచంద్, బిపిన్ చంద్ర, వీళ్ళందరి హిస్టరీలు, సో కాన్స్టిట్యూషన్, పాలిటిక్స్ ఇవన్నీ చదవడం మొదలు పెడితే ఒక 1 పాయింట్ ఆఫ్ టైం అనిపించింది, సివిల్ సర్వెంట్గా నేను ఎక్కడో బ్యూరోక్రసీలో ఉండడం కన్నా ఐ కాంట్ ఐ బీ ఏ సోషల్ సొసైటీలో ఇంకా బెటర్ రోల్ ఎందుకు ప్లే చేయకూడదని ఎవరికి చెప్పకుండా మెయిన్స్ రాయలే. ఇంట్లో చెప్తే మా నాన్న తిట్టేవాడేమో. సో మెయిన్స్ రాయడం మానేశాను. అంటే నా అప్పటి క్లాస్మేట్స్కు చాలామంది తెలుసు. సో బట్ మెయిన్స్ రాయలేదు. అప్పుడు చాలాసార్లు అనుకున్నాను, డిడ్ ఐ డూ ఏ మిస్టేక్, తప్పు చేశానా, ఏమన్నా ఒక ఆర్డినరీ యూనివర్సిటీ లెక్చరర్గా చేరాను, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఏముంది. కానీ ఇవాళ లుకింగ్ బ్యాక్ ఫర్ హాఫ్ ఐఎమ్ మచ్ బెటర్ అనిపించింది. ఉంటే అఫ్కోర్స్ ఐఏఎస్ అయ్యి సెలెక్ట్ అయ్యి ఆ రంగంలో వెళ్తే నష్టం లేదు. విజేత ఏంటంటే 2005లో నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సూరి ఐఏఎస్ ప్రొబేషనర్లకు శిక్షణ ఇస్తారు. సో వాళ్ళకు క్లాస్ చెప్పమని నాకు లెటర్ వస్తున్నప్పుడు అన్నాను, ఇదే పీరియడ్ ఆఫ్ 22 ఇయర్స్, 85లో ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ రాయలేదు, 2005లో ఐఏఎస్ ప్రొబేషనర్స్కు క్లాస్ చెప్పడానికి వెళ్ళాను, లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టడీస్. సో లుకింగ్ బ్యాక్ ఎట్ 20 ఇయర్స్, ఇప్పుడు మన చాలామంది అప్పుడు ఆ బ్యాచ్లో ఉండే రొనాల్డ్ రోస్ ఇప్పుడు కలెక్టర్గా ఉన్నారు, ప్రద్యుమ్న ఇప్పుడు కలెక్టర్గా ఉన్నారు. సో వీళ్ళంతా అప్పటి బ్యాచ్, 2007 బ్యాచ్, ఇంకా అంతకుముందు కూడా చెప్పాను. సో అట్లా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లైఫ్లో కొన్ని డిసిషన్స్ ఆ టైంలో మనకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఇట్ మేబీ అవుట్లాండిష్, అవుట్రేజియస్గా కూడా ఉండొచ్చు, ఏంది ఇట్లా తయారైన వీడి అని. బట్ ఆ డిసిషన్స్ అందరికీ మనం నష్టం కావాలని లేదు. ఇప్పుడు అభిజిత్ వినాయక్ బెనర్జీ నొబెల్ బహుమతి పొందిన అర్థశాస్త్రవేత్త, వాళ్ళ అమ్మ చెప్తుంది, అతనికి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలో వరల్డ్ ఇండియాస్ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్, ఒకటి ఐఐటీస్తో సమానమైన ఇన్స్టిట్యూట్ అది, అందులో చేరాడు మ్యాథమెటిక్స్లో.
సో ఐఎస్ఐలో మ్యాథమెటిక్స్ అంటే విల్ బికమ్ ద టాపర్. అది ఆయనకు టేబుల్ టెన్నిస్ ఇష్టమట, వంట చేయడం ఇష్టమట, క్లాసికల్ మ్యూజిక్ ఇష్టమట. సో ఇవన్నీ ఇంట్రెస్ట్లు. తర్వాత క్రికెట్ ఆడడం ఇష్టమట. చాలా ఉండేవరకు ఏమైందంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అంటే వాళ్ళ ఇంటి నుంచి ఇంత దూరం ఓడిపోతున్నాడు, రోజు టైం అంతా దానికే పడుతుంది అని ఐఎస్ఐని వదిలేశాడు. వదిలేసి ప్రెసిడెన్సీ కాలేజీలో ఎకనామిక్స్ చేరాడు. తర్వాత జేఎన్యూలో ఎకనామిక్స్ చేసి తర్వాత ఇవాళ మాస్టర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో ప్రొఫెసర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్గా ఉండి నోబెల్ బహుమతి పొందాడు. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నీ డిసిషన్, ఇట్ మే లుక్ సర్ప్రైజింగ్ కానీ ఆ డిసిషన్ టర్న్ కూడా కావచ్చు లైఫ్, అది మన చేతిలో ఉంటుంది. అందువల్ల జీవితంలో అవకాశాలు అనేక సార్లు మన తలుపు తడుతూనే ఉంటాయి. సో భయపడాల్సిన అవసరం లేదు జీవితానికి. ప్రొఫెసర్ ఒకసారి మీరు వీలు తిప్పండి. వ్యక్తిగత జీవితంలో బాగా ఏడ్చే సందర్భాలు ఉన్నాయా సార్? అంటే ఇటీవల బాగా ఏడ్చేది మా నాన్నగారు చనిపోయినప్పుడు. అసలు అందరు ఆశ్చర్యపోయింది కూడా, అది ఇంత ఏడుస్తున్నాడు ఏంటి అని. ఇప్పటికీ గుర్తొస్తే అసలు ఆపుకోలేను. సారీ. ఇది ఇటీవల కాలంలో చాలా చాలా మూవింగ్ ఇన్సిడెంట్ అంటే అది లైఫ్లో. ఎందుకంటే జీవితంలో సాహిత్యమే కాదు, జీవితంలో కొన్ని విలువలు, కొంత స్ఫూర్తి మనం ఎవరి నుంచి అయితే పొందుతామో వాళ్ళు దూరమైనప్పుడు ఆటోమేటిక్గా అవును ఈ క్షణం వరకు కూడా గుర్తొస్తే నేను ఏడ్చేది ఒక్క సందర్భం ఎవరుకుంటా బహుశా. ఎందుకంటే లైఫ్లో రివర్సెస్కి నేను భయపడలే. ఎందుకంటే నేను ముందే చెప్పాను మీకు, జీవితంలో రివర్సెస్ లేని లైఫ్ అంటూ ఉండదు, ప్రతి మనిషికి ఉంటుంది. సో అకాడమిక్ రివర్సెస్ ఉండొచ్చు, అనేక రకాల రివర్సెస్ ఉండొచ్చు, కానీ కొన్ని కోల్పోతే మళ్ళీ రావు, కొన్ని కోల్పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ నా సీట్ కోల్పోయాను, ఏమైంది, తెచ్చుకున్నాను కదా లైఫ్. సివిల్ సర్వీస్ రాయలేదు, తెచ్చుకున్నాను కదా. కానీ మనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారు కోల్పోతే మళ్ళీ రాదు కనుక సహజంగా అది చాలా ఎక్కువ బాధ కలిగిస్తుంది. సో నాన్న ఏం చేసేవారు సార్? మా నాన్న ఒక రకంగా ఇన్స్పిరేషన్, ఎందుకంటే అతను అత్యంత పేదరికంలో ఆంధ్రా మెట్రిక్తో స్కూల్ టీచర్గా చేరాడు. ఆంధ్రా మెట్రిక్తో స్కూల్ టీచర్గా చేరి MABED రిటైర్ అయ్యాడు. అంటే ఒక 10th క్లాస్ చదివి స్కూల్ టీచర్గా చేరి తండ్రి అయ్యాక బీఏ చేశాడు, ముగ్గురు పిల్లలయ్యాక బీఈడి చేశాడు, తాత అయ్యాక ఎంఏ చేశాడు. గ్రేట్. అది కూడా ఎంఏ ఎకనామిక్స్. మాకు ఇప్పటికి గుర్తు మా అక్క కొడుకు వాడు ఇప్పుడు యుఎస్లో ఉన్నాడు. సో వాడు 3 ఇయర్స్, సో రాత్రి నిద్ర వస్తుంటే వాడికి డ్యూటీ అన్నట్టు, అరే నిద్ర వచ్చినప్పుడల్లా నన్ను పించి అలాగిచ్చాలను అని. సో అట్లా ఎంఏ చేశాడు. సింగిల్ స్కూల్ టీచర్గా స్టార్ట్ అయ్యే లైఫ్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. ఓహో గ్రేట్. అందువల్ల ఇట్స్ దేర్ ఆయన్ అఫ్కోర్స్ నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ కావచ్చు, అంతకన్నా పిహెచ్డి చేయొచ్చు, బట్ లైఫ్ను ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఎవరి లైఫ్ అయినా వాట్ ఈజ్ యువర్ స్టార్టింగ్ పాయింట్ అండ్ వాట్ ఈజ్ యువర్ ఎండింగ్ పాయింట్, అది ఇండికేషన్. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ తీసుకున్నప్పుడు నాకన్నా బెటర్ సక్సెస్ మా నాన్నగారు అనుకోవాలి. అంతే కదా, ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఎండింగ్ పాయింట్ ఎక్కడ అనేది మనకు ఇంపార్టెంట్ అవుతుంది కదా. మరి కాలేజ్ రోజుల్లో స్టూడెంట్ లీడర్గా కూడా ఉన్నారు, సో ప్రేమ ఇలాంటివి ఏం తగలేదా? ఎవరు అంత ఫీల్ లేదు అనుకోవాలి, సో అంత అదృష్టమా అని అనుకోవాలేమో. వాస్తవంగా నేను అంటే మన అప్రోచ్ టు లైఫ్ కూడా ఒక ఇంపార్టెంట్. మనము మన లైఫ్లో మన పర్సన్, నేను విజయవాడలో మాంటిసోరీ మహిళా కళాశాలలో లెక్చరర్గా చేశాను. ఓ కోటేశ్వరమ్మ గారు, కోటేశ్వరమ్మ గారి దగ్గర 24 ఏట లెక్చరర్గా చేశాను. అది మొత్తం ఫోర్ట్రెస్, మీకు తెలుసు కదా, స్కూల్ నుంచి మొదలుకొని పీజీ వరకు ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఒక 1500 మంది అమ్మాయిలు తప్ప ఎవరు కనబడరు లోపల, ఎవరో ఒకరు ఇద్దరు లెక్చరర్లు ఆఫీస్ బాయ్లు తప్ప. అవును, ఆల్ ఇండియా రేడియో ఎదురుకుంటా, ఆల్ ఇండియా రేడియో ఎదురుగా పున్నమ్మ తోట. సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 24 ఐ వాజ్ ఎ లెక్చరర్ దేర్ పీజీ కాలేజీలో. నాకన్నా నా స్టూడెంట్స్ 1-2 ఇయర్స్ చిన్న వాళ్ళు అంతే, కానీ ఎప్పుడు కూడా వాళ్ళ అప్రోచ్లో కానీ నా అప్రోచ్లో కానీ నెవర్ ఎనీ అండర్ క్యారెక్టర్ చేంజ్ అనేది కనవలే. సో అది నాకు ఇప్పటికీ గుర్తు. కోటేశ్వరమ్మ గారు
మా బషీరుద్దీన్ జర్నలిజంలో ప్రొఫెసర్గా ఉన్నారు, అందరికి తెలుసు, వైస్ ఛాన్సలర్గా డిప్లొమాటిక్గా కూడా చేశారు. బషీరుద్దీన్ దగ్గరకు వచ్చి నాకు ఒక లెక్చరర్ కావాలి అంటే, ఇంకో ఈయన ఉన్నాడు, ఇతని క్యారెక్టరు వాల్యూస్లో నీకు డౌట్ లేదు అంటే, ఆమె హెజిటేట్ చేసింది పెళ్లి కాలేదు సార్ అని అంటే, ఆయన ఒక మాట అన్నాడు, పెళ్ళి అయిన వాళ్ళతోనే ప్రాబ్లం అమ్మా, పెళ్లి కాని వాళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమం అయితే ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు అంతే కదా, ఆ నమ్మకంతో తీసుకుంది. అట్లా అందువల్ల అల్టిమేట్గా మనకు అంత టైం కూడా లేదు, ఉండాలి కదా లైఫ్లో, ఇతరత్ర డైవర్షన్ అయ్యడానికి టైం కూడా ఉండాలి కదా. అందుకే నేను ఒక కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ వాళ్ళు ఒక సూపర్ బ్రెయిన్ ఆఫ్ ఇండియా అనే కంటెస్ట్ పెట్టారు, సిఎస్ సార్ వాళ్ళు, అందుకే సక్సెస్ అయ్యా, అందులో సెలెక్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్ళాను. డెరిక్ ఒబ్రాన్ ఇప్పుడు తృణమూల్ ఎంపీ, క్విజ్ మాస్టర్, ఆయన దానికి జడ్జిగా ఉండే. సో అప్పుడు టాపిక్ ఏంటంటే లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజెస్, నువ్వు డిబేట్ చేయాలి ఏది కరెక్ట్ అని. సో కొంతమంది లవ్ మ్యారేజ్ అన్నారు జీవితంలో ప్రేమించకపోయినా, కొంతమంది అరేంజ్ మ్యారేజ్ అన్నారు. నేను ఒకటే అన్నాను, వెదర్ ఇట్ ఈజ్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, దేర్ షుడ్ బి లవ్ ఇన్ మ్యారేజ్ అని. సో అల్టిమేట్గా నన్ను చాలామంది నన్ను మా మిస్సెస్ అడుగుతుంటారు, మీరు లవ్ మ్యారేజా అని. అందువల్ల అల్టిమేట్లీ లవ్ ఇన్ మ్యారేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ లవ్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ అని. మీ మీ లైఫ్లో ఇన్స్పైరింగ్ మూమెంట్స్ ఏంటి? వెల్, నాకు చిన్న చిన్న విషయాలే మనకు చాలా సందర్భాల్లో ఇన్స్పైర్ చేస్తాయి. నేను చైల్డ్హుడ్లో మా ఇంట్లో ఒక పుస్తకం ఉండే, ఈ ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ బై శంకర్ నారాయణ్, ఇప్పటికి కూడా అది ఆథెంటిక్ డిక్షనరీ, దానిపైన సదాశివుడు అని మా నాన్న పేరు రాసుండే. నేను అప్పుడు మా నాన్న అడిగాను, ఇది ఎవరు రాశారంటే, మా తాత, ఆయన పెద్ద చదువుకున్నవాడు కూడా కాదు, ఆయన చాలా ఆయన సదాశివుడు అని ఈ డిక్షనరీ కొనిచ్చి పేరు రాసి, లైఫ్లో నువ్వు బిఏ కావాలరా అని మా నాన్నకు ఇచ్చి చెప్పాడట. సో ఐ వాజ్ ఇన్స్పైర్డ్ లైక్ ఎనీథింగ్, ఎందుకంటే మా ఫాదర్ 1935లో జన్మించారు, అంటే బహుశా ఈ ఇన్సిడెంట్ జరిగింది అరౌండ్ 45-47లో. అప్పటికి అవేర్నెస్ అంత లేదు, పుస్తకాలు కొనే సంస్కృతి కూడా అంతగా లేదు, మన తాత ఎక్కువ చదువుకున్నవాడు కూడా కాదు, బట్ ఈ వాజ్ మోర్ సోషల్ అవేర్నెస్, ఆయన ఈ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు, వరంగల్ జిల్లా అసన్పర్తి ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు కూడా, అక్కడ ఆర్య సమాజం స్టార్ట్ చేసింది అతను. ఇప్పటికి కూడా అసన్పర్తి ఆర్య సమాజ చరిత్రలో ఆయన తాత, మా తాత పేరు ఉంటుంది కాషాయ అని. అంత తప్ప ఆయనకు చదువుకున్నవాడు కూడా కాదు, కానీ ఆ చదువు పట్ల ఆ రెస్పెక్ట్ ఫర్ నాలెడ్జ్. ఆ శంకర నారాయణ డిక్షనరీ నేను దాదాపు చదివాను, అంటే చిన్నప్పుడు కనబడేది ఆ బుక్ ఎదురుగా. సో చిన్నప్పుడు టేబుల్ మీద ఈ డిక్షనరీ ఒకటి, భగవద్గీత ఒకటి, అంటే మా నాన్న రోజు ఉదయాన్నే భగవద్గీత చదవని పని చేసేవాడు కాదు. సో ఈ రెండు చాలా ఇన్స్పైర్ చేసేవి కనబడుతుంటే. తర్వాత మా నాన్న ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ ఆఫ్ కరెంట్ ఇంగ్లీష్ అని, రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లీష్, లివింగ్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్, ఎందుకంటే నేను 7th క్లాస్లో చెప్పాను కదా, సో ఇట్ వాజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ టైం. అంతేకాదు, ఇప్పటికీ మా నాన్నగారు గుర్తొస్తుంది, 6th మంత్స్ అనే టైం అడిగి కనుక చేసి ఉండకపోతే వాళ్ళు ఈ స్థాయిలో ఉండేవారు కాదు. 5వ తరగతి వరకు అయితే మా అమ్మ ఛాలెంజ్ తీసుకొని తెలుగు మీద పుస్తకాలను మా అమ్మ చెప్పేది నాకు, ఆమె అంత పెద్దగా చదువుకోలేదు, 3rd 4th వరకు చెప్పగలిగేది. సో మా నాన్న ఇంగ్లీష్ మీడియం పాస్ చెప్పేవాడు, అంటే 4th క్లాస్ 5th క్లాస్ నుంచి అటు తెలుగు మీడియం పుస్తకాలతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా చదవడం మొదలు పెట్టించాడు, ఎందుకంటే 7th క్లాస్ ఒకటే సార్ ఇంగ్లీష్ మీడియం వస్తే ఇబ్బంది అవుతుందని. సో 3rd 4th నుంచి 6 మంత్స్, ఫస్ట్ 6 మంత్స్ తెలుగు మీడియం కంప్లీట్ అయ్యేది, నెక్స్ట్ 6 మంత్స్ ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు చదివాను. సో అట్లా చదివించకపోతే వాళ్ళు ఈ పొజిషన్లో ఉండేవాళ్ళమే కాదు. అందువల్ల ఒక ఒక పుస్తకం కూడా మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. తర్వాత 1975 ఎలక్షన్స్ అయిపోయాయి, జనతా పార్టీ గెలిచింది, నాకు ఇప్పటికీ గుర్తు, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చాను మా నాన్న. అప్పటి వరకు ఇంగ్లీష్ పేపర్లు, ఇంగ్లీష్ మ్యాగజీన్లు చూసిన అలవాటు కూడా లేదు, చదవడం పక్క పెట్టండి. సో ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ఇండియా మ్యాప్ వేసి ఎక్కడెక్కడ జనతా పార్టీ గెలిచింది, ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని కలర్స్తో పాటు ఉండేది. అది వాస్తవంగా అప్పుడు ఇంట్రెస్ట్ ఇన్ న్యూస్, ఇంట్రెస్ట్ ఇన్ జర్నలిజం
ఇంటి తెలుసుకోవాలి. ఆ ఇల్లస్ట్రేటెడ్ వీక్లీని పట్టుకొని నేను మా అన్నయ్య, ఆయన యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూనే పడ్డాడు. సో ఇద్దరం చదువుకుంటుండేటప్పుడు ఇద్దరం నేను అన్నాను, అన్నయ్య ఇలా రాయాలి అంటే మన అమ్మ అన్నయ్య తిట్టాడు, అన్నీ నీకు ఓవరాక్షన్ ఎక్కువరా, ఈ ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ అయిపోయినా జీవితంలో మొదటిసారి చదువుతాను, ఎందుకు రాయకూడదు, వాళ్ళ వాళ్ళు బలకన గొప్పలా అన్నా. కరెక్ట్గా ఇది 77లో అన్నాను, 87లో ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ రాశాను. గ్రేట్. ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ గోయింగ్ బ్యాక్ ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ రాశాను. రాసి మా అన్నయ్యకు పంపించాను, అన్నయ్య నీకు గుర్తుందో లేదో 10 ఏళ్ళ కింద అన్నావు నువ్వు, ఇప్పుడు ఇవాళ అందులోనే రాశాను. అందువల్ల మనను ఏదైనా ఛాలెంజ్ చేస్తే దాన్ని రెట్టించిన ఉత్సాహంతో డిఫీట్ చేయాలి. ఎందుకంటే ఇఫ్ సంథింగ్ ఛాలెంజెస్ యూ అంత ధైర్యం, మన నన్ను సవాల్ చేసే గ్రేట్ అండ్ అనే ఒక ఫైటింగ్ స్పిరిట్ మనలో ఉంటే వీ కెన్ డెఫినెట్లీ అచీవ్. అలా ఇన్స్పైరింగ్ బుక్స్ కానీ, ఇన్స్పైరింగ్ వ్యక్తులు కానీ, ప్రఖ్యాత స్కాలర్ నామ్ చామ్స్కీ, ఆయన ఇస్ ఎ లివింగ్ లెజెండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీడియా, MIT మార్క్సిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇస్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్. సో ప్రపంచంలో ద మోస్ట్ ఆఫెన్ కోటెడ్ ఆథర్ టుడే, అంటే అత్యధిక సందర్భాల్లో ఆయన కోట్ చేస్తుంటారు. సో ఆయనను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో హ్యాడ్ అన్ అపార్చునిటీ టు ఆస్క్ హిమ్ ఏ క్వశ్చన్. సో చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది, ఇంత లివింగ్ లెజెండ్ను కూడా క్వశ్చన్ అడిగే అవకాశం వస్తుంది అని. సో అందువల్ల ఎప్పుడు కూడా అందరికీ చెప్పేది ఇన్స్పైరింగ్ బుక్స్, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్, ఇన్స్పైరింగ్ ఈవెంట్స్, ఇష్యూ ఆస్పెక్ట్స్, వీటికి ఎక్స్పోజ్ కావడం వల్ల జీవితంలో ఒక కొత్త ఛాలెంజ్ వస్తుంది. మీకు ధీరుభాయ్ అంబానీ చాలా పేదవాడిగా లైఫ్ ప్రారంభించాడు. ఆయన అందరు ఫ్రెండ్స్ ఒక పూట భోజనం దొరికితే సరిపోయాయని తినేవాళ్ళట. ఈయన వారం రోజులు ఉపవాసం ఉండి ఓ పెద్ద హోటల్ పోయి తినేవాడట, స్టార్ హోటల్ పోయి. అరే ఈ వారం రోజులు ఉపవాసం ఉండి స్టార్ హోటల్ పోవడం కన్నా మంచిగా రోజు తినచ్చట అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో అంబానీ అనేవాడట. ఈ స్టార్ హోటల్కి నేను అప్పుడప్పుడు పోతేనే నేను ఈ స్థాయికి ఎందుకు రాకూడదు అనే భావన నాకు కలుగుతుంది అని. అంటే ఒక్కొక్కరికొక్క లైఫ్లో ఇన్స్పిరేషన్, అఫ్కోర్స్ ఆయనకు సంపాదన పైన ఇన్స్పిరేషన్ ఉండే కనుక లక్షల కోట్లు సంపాదించాడు. సో నాలెడ్జ్ పైన ఇన్స్పిరేషన్ ఉంటే దాంట్లో సాధిస్తాం. అందువల్ల లెర్న్ ఫ్రమ్ ది పీపుల్. బట్ మొన్న ఇక్కడ చదివాను బిల్ గేట్స్ బుక్స్ ఎలా చదువుతాడు, బిల్ గేట్స్ ఇస్ ఎ వొరేషియస్ రీడర్. అందరం మనం పుస్తకాలు ఎలా చదువుతాం, నోట్స్ రాసుకుంటాం. సో పక్కన నోట్బుక్ పెట్టుకుని ఆ పుస్తకంలో ఏమున్నదో రాసుకుంటాం. ఆయన ఏం రాసుకుంటాడట అంటే ఆ ఆథర్తో తాను ఎక్కడ డిసగ్రీ అవుతానో రాసుకుంటాడు. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఆ పుస్తకంలో ఏమున్నదనే కాదు, ఆ పుస్తకానికి కౌంటర్ ఆలోచనలను కూడా నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తావు. అందువల్ల లెర్నింగ్ ఇస్ ఎ లైఫ్ టైమ్ యాక్టివిటీ. ఇన్స్పైరింగ్ మూమెంట్ ఏది అన్నప్పుడు ఇలాంటివి అన్నట్ ఉండొచ్చు, కానీ ఈరోజు కొత్త విషయాన్ని చదివితే, కొత్త విషయాన్ని చూస్తే, కొత్త విషయాన్ని నేర్చుకుంటే అది నిరంతర ఇన్స్పిరేషన్. ఇంకొకసారి మీరు ప్రతిదీ 6th క్లాస్లో 7th క్లాస్లో టీచర్ నేమ్, మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్ బెంజమిన్, ఎంత గుర్తుపెట్టుకుంటున్నారు కదా, ఆ మెమరీ పరంగా ఒక చిన్న టాస్క్ అంటే గుర్తు పెట్టుకుంటలేదు, గుర్తు వస్తున్నాయి, అదే గుర్తున్నాయి, గుర్తుంటుకోవడం వేరు ఉండడం వేరు, పెట్టుకోవడం ప్రత్యేకంగా ఎఫర్ట్ చేయడం గుర్తున్నాయి అవి. సో అయితే మీ 10th క్లాస్ క్లాస్మేట్స్ నేమ్స్ అండ్ రోల్ నెంబర్స్ చెప్పగలరా, ఒక 20? మీకు మా ఫ్రెండ్ ఒకతను ప్రసన్నాథరావు, నిన్న కూడా ఇద్దరం కలిసి మ్యారేజ్కి వెళ్ళాము. సో వాడు నాకు బాంబేలో పనిచేస్తూ మెయిల్ పెట్టాడు, అరే నేను గుర్తున్నానారా నీకు అని. నువ్వు గుర్తుండడం కాదురా, నీ ఇల్లు ఇక్కడ, ఇంకో నీ రూల్ నెంబర్ 5, నీకన్నా 4 వాళ్ళు, 6 వీళ్ళు అని చెప్పాను. ఇప్పటికి కూడా చెప్పగలుగుతాను, నిన్న అందరు క్లాస్మేట్స్ కలిస్తే ఒక్కొక్కరి పేరు రూల్ నెంబర్లు చెప్పాను. రూల్ నెంబర్ 1 ఎస్ ఆనంద్ పాల్, రూల్ నెంబర్ 2 ఎస్ పద్మనాభన్, రూల్ నెంబర్ 3 బిఎన్ గోపీకృష్ణ, రూల్ నెంబర్ 4 కాదా మస్లైడీన్ ఖాన్, రూల్ నెంబర్ 5 బి ప్రసన్నాథరావు, రూల్ నెంబర్ 6 ఎం ప్రభాకర్, రూల్ నెంబర్ 7 రేఖా టోమార్, రూల్ నెంబర్ 8 షబీర్ పాషా, రూల్ నెంబర్ 9 ఎస్ఎన్ శ్రీనివాస్, రూల్ నెంబర్ 10 నర్మదా, రూల్ నెంబర్ 11 సంజీవ్ కుమార్, రూల్ నెంబర్ 12 జ్యోతిర్మయ్, రూల్ నెంబర్ 13 రవీంద్ర కుమార్, రూల్ నెంబర్ 14 కె నాగేశ్వర్, రూల్ నెంబర్ 15 దిలీప్ కుమార్ త్రివేణి, రూల్ నెంబర్ 16 కె ప్రకాష్,
రూల్ నెంబర్ 17 ముంతాజ్ బేగం, రూల్ నెంబర్ 18 అన్వర్ పాషా, రూల్ నెంబర్ 19 డి శ్రీనివాస్, రూల్ నెంబర్ 20 శివగామిని, రూల్ నెంబర్ 21 పుతుల్ చటర్జీ, ఇంకెలా చెప్పుకుంటూ రూల్ నెంబర్ 29 జాన్ రవికాంత్. వాట్ ఎ మెమరీ సార్. సో అట్లా అందరికీ చెప్ప అంటే మీకు. సో ఇందులో చాలామంది ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు నేను రూల్ నెంబర్ 19 డి శ్రీనివాస్ ఇప్పుడు సింగనేని కాలనీస్లో కొత్తగూడెం డీజీఎంగా ఉన్నారు. రూల్ నెంబర్ 5 ప్రసన్నత్రావు ఇప్పుడు కోరమండల్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో వీళ్ళంతా రూల్ నెంబర్ 2 పద్మనాభం దుబాయ్లో ఇంజనీర్గా ఉన్నాడు. సో రూల్ నెంబర్ 25 శ్రీధర్ రావు అని, రూల్ నెంబర్ 24, రూల్ నెంబర్ 25 జగన్మోహన్ రావు అని, ఇట్లా అందరి పేర్లు పేర్లతో సహా వాళ్ళ రూల్ నెంబర్ ఎలా సాధ్యం ఇంత మెమరీ? బహుశా దానికి రీజన్ ఏముందని అనుకోను. ఇట్స్ చాలామంది అడుగుతుంటారు ఏం సార్ దీనికి ట్రిక్స్ ఉన్నాయా అని. అన్నీ గుర్తుంటాయని కావు, కొన్ని గుర్తు అవసరం ఉన్నాయి, ఎక్కువ మేరకు గుర్తుంటాయి. అందువల్ల మర్చిపోయినా కూడా ఉండొచ్చు, ఉండవనేం కాదు డెఫినెట్గా. అంటే రోజువారీ మీరు ఇన్ని చదువుతారు కదా, అధ్యయనం చేస్తారు కదా ప్రతి సబ్జెక్టు మీద. సో ప్రతిదీ చదువుతారు కదా, ఆల్ మ్యాగజైన్స్ న్యూస్ పేపర్స్ ఇవన్నీ. సో ఎట్లా మెమరీ సాధ్యంగా ఉంచుకుంటారు? అంటే నాకు బహుశా హైదరాబాద్ నగరంలో వచ్చే ప్రతి ఇంగ్లీష్ పేపర్ ఇంటికి వస్తుంది, ప్రతి తెలుగు పేపర్ ఇంటికి వస్తుంది. బహుశా మా యూనివర్సిటీ లైబ్రరీ కూడా నాకు వచ్చినన్ని పేపర్లు రావనుకుంటాను. మా నేను నా ఇంటికి వచ్చే మ్యాగజైన్స్ రావనుకుంటాను. ఏంటంటే అన్నీ చదువుతాం కానీ కొన్ని మాత్రమే గుర్తుంటుంది, చదవటానికి పెట్టుకుంటాం. అన్నీ ఒక రీడింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టడీయింగ్. కరెక్ట్. అన్నీ రీడ్ చేస్తాం, కొన్ని స్టడీ చేస్తాం. అన్నీ స్టడీ చేయాలంటే టైం ఉండదు కదా. సో రీడింగ్ చేసిన తర్వాత కొన్ని మనం అవసరాన్ని బట్టి ఉంటుంది. దీనికి సింపుల్ థింగ్ ఏంటంటే ఒకటి, ఇఫ్ యు లైక్ సంథింగ్ యూ విల్ నెవర్ ఫర్గెట్. కరెక్ట్. బేసిక్ ప్రిన్సిపల్ అండి ఇది. ఇప్పుడు ఉదాహరణకు మీరు గర్ల్ ఫ్రెండ్తో ఒక గంట సేపు కూర్చొని మాట్లాడుకునే ఎందుకు గుర్తుంటాయి? బికాజ్ యూ లైక్ ఇట్ అంతే. నీవు దేనితోనైతే ఎగ్జైట్ అవుతావో దాన్ని నీకు గుర్తుంటుంది. ఇఫ్ ఐఎమ్ ఎగ్జైటెడ్ ఆఫ్ నాలెడ్జ్, ఇఫ్ ఐఎమ్ ఎగ్జైటెడ్ ఆఫ్ లెర్నింగ్, ఆటోమేటికలీ యూ విల్ రిమెంబర్. ఇక రెండవది లాజికల్, అంటే మనం చదివేదాన్ని ఒక తార్కిక పద్ధతిలో చదివితే మర్చిపోం. మనం థర్డ్ది క్లారిటీతో చదివితే. ఇప్పుడు నీకు ఇప్పుడంటే గంగానది కూడా కలుషితమైంది. సో నేను చాలా ఏళ్ళ క్రితం హరిద్వార్ వెళ్తే అప్పుడు గొప్పగా చెప్పేవాళ్ళు, ఇంకో ఒక కాయిన్ వేస్తే కింద గ్రౌండ్లో ఆ కాయిన్ కనబడుతుంది నీళ్ళకి, అంత స్వచ్ఛందంగా స్వచ్ఛంగా నీళ్ళు ఉంటాయని. సో మీకు గంగోత్రి యమునోత్రి దగ్గర ఇప్పటికీ ఉంటాయి కొంత. సో ఆ రకంగా ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఒక గంగానదిలో నువ్వు ఒక కాయిన్ వేస్తే ఆ నీళ్ళకెళ్ళి చూస్తే కింద కాయిన్ ఎలా కనబడుతుందో ఆ అంశములో నీకు అలా స్పష్టత ఉండాలి, ఉంటే మర్చిపో. కరెక్ట్. చాలామంది ఏం చేస్తామంటే అర్థం కాని వాయిదా వేస్తాం. అర్థం కాని ఎప్పుడు వాయిదా వేయకూడదు. ఇప్పటికీ నేను కొత్త ఇంగ్లీష్ పదం కనుక చూస్తే దాన్ని డిక్షనరీ వెళ్ళి మీనింగ్ చూడకుండా ఉండే ప్రసక్తే లేదు. కొత్తది ఏదైనా వింటే అది ఏంటో తెలుసుకోకుండా ఉండే ప్రసక్తే లేదు, అప్పుడు మర్చిపోవు. అందువల్ల తార్కిక దృష్టి, స్పష్టత, ఎగ్జైట్మెంట్ ఇవి మనకు ఆటోమేటిక్గా గుర్తుండేలా చేస్తాయి. సార్ అయితే మీరు పాలిటిక్స్లోకి వచ్చి ఎమ్మెల్సీ అయ్యారు కదా, పాలిటిక్స్లో రావాలని ఎందుకు అనిపించింది? వాస్తవంగా నేను పాలిటిక్స్లోకి వచ్చానా అంటే వచ్చాను, రాలేదా అంటే రాలేదు. ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను, పూర్తి స్థాయి రాజకీయాలని కూడా చెప్పలేను. ఎందుకు అంటే నేను రాజకీయాలు విశ్లేషించడం చాలా రోజులు చేస్తూ వచ్చాను. 84లో నేను ఫస్ట్ ఆర్టికల్ ఆంధ్ర భూమిలో తెలుగులో రాశాను, అసెంబ్లీ ఎన్నికలు ప్రతిపక్షాలకు అగ్ని పరీక్ష అని. ఆ టైం నుంచి రాయడము మాట్లాడము పాలిటిక్స్ పైన చాలామంది ఒక ప్రశ్న అడిగేవారు, రాయడం మాట్లాడడం కాదు అసలు దిగితే అర్థమవుతుంది అని. సో 2007లో లెజిస్లేటివ్ కౌన్సిల్ రివైవ్ అయినప్పుడు యూనివర్సిటీ లీవ్ ఇచ్చింది. నిజంగా చెప్పాలంటే యూనివర్సిటీ లీవ్ ఇవ్వకపోతే పోటీ చేసేవానే కాదు, యూనివర్సిటీ లీవ్ ఇచ్చింది. ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఒక 2 నెలలు 3 నెలలు ప్రచారం చేద్దాం, ఇది కూడా ఒక అనుభవం కదా, జీవితంలో మళ్ళీ మళ్ళీ అనుభవాలు రావు కదా అని రంగంలో దిగాను. చాలామంది నవ్వారు, అవయ్యేళ్ళు చేశారు, వీడికైనా పిచ్చిపట్టిందా అన్నారు, ఓ 2 సార్లు టీవీలో కనబడితే గెలుస్తాడనుకుంటున్నాడా అన్నారు. సో అన్ని రకాలుగా అన్నారు. అన్నా కూడా నా అంబిషన్ ఆ రోజు ఏంటి, గెలవడం కాదు పోటీ చేయడమే అంబిషన్. పోటీ చేయడమే అంబిషన్ అయినప్పటికీ బాధ ఎక్కడది? సో గెలవడం అనే అంబిషన్ ఉంటే భయం అవుతుంది గెలుస్తామా లేదా అని.
సో కంటెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ కదా, ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కదా అని రంగంలో దిగాను. విత్ ఇన్ వన్ మంత్ గాట్ కాన్ఫిడెంట్, ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పాను. ఎలా చెప్పానంటే, వన్స్ యూ గెట్ ఇన్ టు ద వాటర్ యూ విల్ నో ఇట్స్ డెప్త్. నీళ్ళలో దిగితే దాని లోతు ఎంత అర్థమవుతుంది. సో నీళ్ళలో దిగినప్పుడు అర్థమవుతుంది లోతు. అందువల్ల అదొక అవకాశం కదా, అపారమైన ప్రజల అభిమానాన్ని పొందడం, నిన్ను నాయకుడిగా ఓటు వేసి గెలిపించడం చిన్న విషయం కాదు కదా. నా అదొక సాటిస్ఫాక్షన్. నాకు ఇప్పటికీ గుర్తు, ఈసీఐఎల్లో ఒక ప్రోగ్రాంకు నేను కొత్తగా ఎమ్మెల్సీ అయినప్పుడు, నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు, సో ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. సవితాంద్రారెడ్డి గారు కూడా మంత్రిగా ఉండే ఆమె వచ్చారు. సో రాజశేఖర రెడ్డి గారు అంత ప్రోగ్రాం అయిపోయింది, రిటర్న్ అవుతుంటే ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, నేను సార్ అభిమానిని సార్ అన్నాడు, సార్కు ఓటేశాను సార్ అన్నాడు. అంటే రాజశేఖర రెడ్డి గారు నవ్వి, నేను కూడా ఫ్యాన్ అయినాయా, నేను ఓటేశానయ్యా అన్నాడు. నవ్వుతుంది రాజశేఖర రెడ్డి, నీకు ఓటైన వాళ్ళు లేరయ్యా అందరేశారు అన్నాడు. నేను ఎమ్మెల్సీ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వాళ్ళు ఎమ్మెల్యేలకు క్లాస్ చెప్పడానికి పిలిపించారు, 70 మంది ఎమ్మెల్యేలకు అప్పుడు. సో ఆ క్లాస్ చెప్తున్నప్పుడు ఆయన ఇంట్రొడ్యూస్ చేశాను నన్ను. అసలు ఏ మంది మార్బం లేకపోయినా మనలాంటి బలమైన పార్టీలను కూడా ఓడించి గెలిచాడు అని చెప్పి, అంటే ఈ అవకాశం ఎలా వస్తుంది, పోటీ చేస్తుంది కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా జీవితంలో నేను పిల్లలు కూడా చెప్తుంటాను, యూ విజువలైజ్ ఏ ఫోటో ఒక జీవితంలో, అంటే ఈ సన్నివేశం నా జీవితంలో రావాలి, ఈ సన్నివేశం నా జీవితంలో రావాలి అనే ఒక విజువలైజేషన్ నీలో ఉంటే, ఉదాహరణకు మీరు ఒక ఐఐటి ప్రిపేర్ అవుతున్నారు, లేదా ఒక డాక్టర్గా ప్రిపేర్ అవుతున్నారు, నేను ఒక జీవితం ఒక అత్యంత కష్టమైన పరిస్థితిలో ప్రాణాపాయ పరిస్థితిలో ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యాడు, దగ్గరి భార్య పిల్లలు విపరీతంగా ఏడుస్తున్నారు, ఎలాగైనా ఈ పేషెంట్ను కాపాడాలి సార్ అని అంటున్నారు, నీవు అప్పుడు సర్జరీ చేస్తూ ఆ పేషెంట్ను కాపాడావు, ఇంతటి అద్భుతమైన సంతృప్తి నీలో వస్తుంది. ఈ సన్నివేశం నీ మైండ్లో ఉంటే వద్దన్నా నువ్వు మెడిసిన్స్ తెచ్చుకుంటావు. ఒక ఇంటెలిజెంట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉందా, అంటే మొన్న గెలిచింది పట్టభద్రం లేదు డైరెక్ట్ పాలిటిక్స్ అనుకోండి ఎలక్షన్లో, అంటే పార్టీ పరంగా ఏదైనా ఆ సిచ్యువేషన్ ఉందా అని చాలామంది అంటుంటారు, సార్ మీరే పార్టీ పెట్టచ్చు కదా సార్ అని. నా గురించి నాకు ఎక్కువ అంచనా లేవు అని చెప్తుంటాను. ఇప్పుడున్న రాజకీయాల్లో అంత సులభం కాదు, బట్ డెఫినెట్లీ వర్త్ ట్రయింగ్, అందులో అనుమానం లేదు. అయితే ఇప్పుడున్న రాజకీయ పార్టీల రొచ్చలోకి దిగితే ఉన్న గౌరవం పోతుంది. నాకు ఇప్పటికి గుర్తు 2014 ఎలక్షన్స్ అప్పుడు ఒక ప్రముఖ పార్టీ, పేరు చెప్పడం భావ్యం కాదు, అతను నాయకుడు ఫోన్ చేసి, సార్ మీరు మీకు టికెట్ ఇస్తాను సార్, మీరు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారట కదా మల్కాజ్గిరి నుంచి, ఇండిపెండెంట్గా చేస్తే ఎట్లా గెలుస్తారు సార్, మీరు ఒక పట్టుచీర లాంటి వాళ్ళు సార్, డబ్బలో ఉంటే ఎవరికి దానికి అందం తెలియదు సార్, ఎవరెవరు కట్టుకుంటేనే అందం తెలుస్తుంది సార్. కరెక్టేనయ్యా, కుష్టి వాళ్ళు కట్టుకుంటే అందం పోతుంది అన్న, ఎందుకంటే రాజకీయాలు అలా కృషించిపోయాయి. సో ఎవరు కట్టుకున్నారన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో అందువల్ల నేను ఇలాగే ఆ డబ్బులో ఉండడమే ఆనందంగా ఉంది నాకు, నాకు వచ్చే అభ్యంతరం ఏం లేదన్నాను. లెట్స్ హోప్ సీ, లెట్ సీ హౌ పాలిటిక్స్ చేంజ్. అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ కూడా సీఎం అవుతానని చెప్పి రాజకీయాల్లో దిగుతానని చెప్పి జీవితం మొదలుపెట్టి ఉండకపోవచ్చు. అకస్మాత్తుగా మీరు విద్యార్థులకి చెప్పినట్టుగా ఒక బలమైన విజువలైజేషన్ ఏమైనా చేసుకుంటున్నారా పాలిటిక్స్లో? లేదు, ఇప్పటివరకు అయితే చేస్తుంటే ఇప్పటికే రాజకీయ పార్టీ పెట్టేవాడిని కావచ్చు, అది చేయకపోవడమే తప్పేమో, ఆ డేర్ చేయకపోవచ్చు కావచ్చు. సో డేర్ చేయలేకపోయానని మాత్రం తృత్ఫుల్గా ఒప్పుకుంటాను. ఇంకొకసారి మళ్ళీ ట్రూత్, మీరు లెఫ్ట్ ఇది ఉంటారు ఎథిస్ట్ అని అంటారు, మీరు ఎథిస్ట్ తీస్ట, మీరు లెఫ్టా రైటా ఏంటి? నేను స్ట్రైట్. అందువల్ల చాలామందికి లెఫ్ట్కి లెఫ్ట్ లాగా, రైట్ కూడా రైట్ లాగా కనబడచ్చు, బికాజ్ ఐఎమ్ స్ట్రైట్. సో అది అంటే ఈ దేశంలో ప్రజల పక్షాన మాట్లాడితే పేదరికం, అసమానతలు, ఆకలి, అన్యాయం, అణచివేత గురించి గొంతెత్తితే సహజంగా లెఫ్ట్ అంటారు. లెఫ్ట్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ రీసెంట్, లెఫ్ట్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ క్వశ్చనింగ్. అందువల్ల ఇలా ఆర్టీసీ సమ్మె జరుగుతుంది, దానిపైన నేను ఆ అణచివేత, ఆ హక్కులు, ప్రజలు, ప్రజా రవాణా ప్రాధాన్యత మాట్లాడితే అలాగే అనిపిస్తుంది. అందువల్ల మీరు నన్ను కరెక్ట్గా డిఫైన్ చేస్తే ఐఎమ్ స్ట్రైట్. స్ట్రైట్ ఏ అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం. మీకు అందుకే మీరు
నా ఓటు వేసిన వాళ్ళలో, నన్ను ఎన్నో అవమానించే వాళ్ళలో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి ఎక్స్ట్రీమ్ రైట్ వరకు ఉంటారు. మీకు అనుమానమే లేదు, మీరు ఎవరినైనా అడగండి నాగేశ్వర్ గారిపై మీ అభిప్రాయం ఏంటి అని. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అభిమానించే వాళ్ళు ఉంటారు, ఎక్స్ట్రీమ్ రైట్ కూడా అభిమానించే వాళ్ళు ఉంటారు. లేకపోతే హైదరాబాద్లో ఎమ్మెల్సీకి ఎట్లా గెలవగలుగుతారు? కరెక్ట్ కరెక్ట్. సో అసాధ్యమైన పని కదా హైదరాబాద్. నాగేశ్వర్ ఎథిస్టా థీస్టా? అసలు అది ఇష్యూనే కాదు అని అభిప్రాయం. ఎస్, ఆస్తికుడు నాస్తికుడు, ఆస్తికులు నాస్తికులకు ఉన్న సమస్య ఏంటి? భగవంతుడు ఉన్నాడా లేడా అని. దాన్ని నిరూపించలేము, అది విశ్వాసము. దానికన్నా పేదరికం ఉందా లేదా, ఆకలి ఉందా లేదా, కనిపిస్తుంది అజ్ఞానం ఉందా లేదా. కనిపిస్తున్న దాని గురించి పేచి పెట్టుకోరాదు, కనిపించిన దాని గురించి ఎందుకు? అసలు అది అవసరమా అంటే నేను. ఎందుకంటే ఒక తత్వవేత్త అంటాడు, చాలామంది మతాన్ని తప్పర్థం చేసుకుంటారు. రిలీజన్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్, ఇస్ ద సై ఆఫ్ ద సైలెస్, ఇట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద హార్ట్లెస్ అంటాడు. అంటే ఉదయం లేని చోట ఉదయం లాంటిది మతం, స్ఫూర్తి లేని చోట స్ఫూర్తి లాంటిది, నిట్టూర్పు లేని చోట నిట్టూర్పు లాంటిది అని. అందువల్ల ఒక ప్రజలకు నిత్య జీవితంలో ఉపశమనం దొరకనప్పుడు మతం, దైవం, భగవంతుడు, ఆధ్యాత్మికత నమ్మితే అభ్యంతరం ఏంటండి? నాకు అర్థం కాని అంశం. నీకచ్చే పంచాయతీ ఏంటి? కరెక్ట్. పంచాయతీ వాళ్ళ రామునితో కాదు, రాముని ఉపయోగించుకునే వారితో పంచాయతీ ఉండాలి. మతంతో కాదు, మతాన్ని ఉన్మాదంగా మార్చిన వాళ్ళతో పంచాయతీ ఉండాలి. అందువల్ల ఆ విషయంలో నేను మీరు నన్ను ఆస్తికుడు అనొచ్చు, ఎందుకంటే నేను మతం తప్పు కాదంటున్నా, దైవ చింతన తప్పు కాదంటున్నా. నిన్ను వ్యక్తిగా ఒక ప్రక్షాళన చేసి నిన్ను ఒక ఉన్నతమైన విలువల వైపు దైవం నడిపించగలిగితే నువ్వు ఆస్తికుడివే, దేర్ నథింగ్ రాంగ్ కదా. ఇప్పుడు వివేకానందని మించిన ఆస్తికుడు లేడు కదా. ఆయన ఏమన్నాడు? కాలే కడుపుకు మతం అంటే అర్థం లేదన్నాడు. రిలీజన్ హ్యాస్ నో రిలెవెన్స్ ఫర్ ఎంప్టీ బిలీఫ్స్ అన్నాడు. సో ఇది వివేకానందుడు చెప్పాడు కదా. వివేకానందుడు మించిన ఆస్తికుడు ఇవ్వలేడు కదా. అందువల్ల నాస్తికులతో కూడా నా పంచాయతీ ఏంటంటే ఆస్తికులతో పంచాయతీ. అసలు మీరు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవరు, పురాణ ఇతిహాసాలు చదవరు. ఆస్తికత్వం పేరిట, దైవం పేరిట ఇలా చాలా అన్యాయాలు జరుగుతుంటే చూస్తూ అనుకుంటున్నాం. జాస్వా గారు అంటారు, పక్కవాడి ఆకలి తీర్చడానికి 10 పైసలు ఇవ్వరు కానీ దేవుని పెళ్ళిళ్లకు 1000 ఇస్తారని. ఇలా దైవం పేరిట జరుగుతున్న ఈ అన్యాయాల్ని దైవం కూడా ఒప్పుకుంటుందా? సో దైవం పేరిట జరుగుతున్న ఈ ఆర్భాటాల్ని దైవం కూడా అంగీకరిస్తారా? అది నాకు ఆస్తికులతో పేచి. నాస్తికులతో పేచి ఏంటంటే దైవం ఉన్నడా లేడా అనే పంచాయతీ కన్నా నిత్య జీవితంలో ఉన్న సమస్యలపైన పంచాయతీ పెట్టుకోండి. నేను ఆస్తికున్నో నాస్తికున్నో నాకే తెలియదు. మీరు రామాయణం బాగా చదువుతారని తెలుసున్నారు. నేను అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది మొత్తంగా. నేను చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడిని. సో మా అమ్మ వీటితో నాకు సావస్తుంది అని ఎప్పటికనేది. అప్పుడు మా నాన్న ఒక మార్గం చెప్పాడు, వీనిలో నువ్వు అల్లరి మాత్రమే చూశావు, వీనిలో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి, అందువల్ల వీనికి ఒక టాస్క్ ఇస్తానని చెప్పి ఒక టాస్క్ ఇచ్చాడు. ఏంటి ఆ టాస్క్ అంటే, ప్రతిరోజు రామాయణం చదివి ఊర్లో, మా ఊరు మందమరి మండలం ఎదురాపురమైన గ్రామం, ఇప్పటికి కూడా మీరు ఆ ఊర్లో పోయి అడగని చెప్తాను నా గురించి పురాణాలు, నువ్వు రామాయణం చదివి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలరా అని అడిగేవారు. కాండ బాల్యకాండ అరణ్యకాండ ఇట్లా ఒక్కొక్క కాండం అయిపోయినాక కొబ్బరికాయలు కొట్టి, సో ఊర్లో అందరు వచ్చి ఒక 50 మంది 60 మంది తునికాకులు కట్టుకుంటూ ఉండేవాళ్ళు. నేను ఆడ పోయి వాళ్ళకి రామాయణం చెప్పేవాడిని. ఓ, అప్పుడే రచనలు చెప్పారు. అట్లనే రామచరిత మానస్ బహుశా 14 సార్లు చదివాను. అందువల్ల నాకు తెలుగు భాష కూడా రావడానికి కారణం రామాయణ భారత భాగవతాలు చదవడమే. సో రామాయణమే చాలా సినిమాలు వచ్చినాయి కదా సార్, ఏ సినిమాలో ఏ ఎలిమెంట్ బాగుంటుంది? అంటే నిజంగా చెప్పాలంటే రామాయణం కన్నా మహాభారత సినిమాలు ఆసక్తిగా ఉంటాయి. ఆధునిక కాలానికి రామాయణ కాల విలువలకు చాలా తేడా ఉంటుంది. అంటే ఈ ప్రజెంట్లో ఉండి పాస్ట్ని చూసినప్పుడు రిలేట్ అవ్వడం కష్టం. కరెక్ట్. కానీ మహాభారతంలో ఆధునిక రాజకీయం కనబడుతుంది. ఆధునిక రాజకీయం కనబడుతుంది కనుక సహజంగా నాకు కూడా రామాయణము రాముడు అంటే ఎంత ఆసక్తో, రామాయణం కన్నా మహాభారత సినిమాలు ఎక్కువ ఆసక్తి. నర్తనశాల దానవీరేశ్వర కన్నా శ్రీకృష్ణ అర్జున యుద్ధం, ఇవన్నీ శ్రీకృష్ణ పాండవీయం ఇట్లా ఎన్నిసార్లు చూస్తాను ఇప్పటికీ, 100 సార్లు మాయాబజార్ ఇవన్నీ. సో దాని అయితే రామాయణంలో కూడా మనకు అద్భుతమైన అంటే లవకుశ. లవకుశలో మీకు లక్ష్మణునికి లవకుశలకు మధ్య వాద ప్రతివాదాలు జరుగుతాయి. అంటే ఒక కాంట్రాస్ట్, కాంట్రాస్ట్ ఇస్ ఆల్వేస్ అట్రాక్టివ్ కదా. రాముని గొప్పతనాన్ని లక్ష్మణుడు చెప్తే ప్రశ్నించే హక్కు లవకుశలకు ఉంది కనుక తప్పలేదు. అందుకని ఆ రామాయణంలో కూడా ప్రశ్నించే గుణం ఉంది. అది గొప్పతనం ఏంటంటే
సో ఆ ప్రశ్నించే తత్వం ఉంది. ప్రశ్నించమని హిందూ ధార్మిక సంస్థలే గ్రంథాలే హిందూ వాంగ్మయమే ప్రశ్నతో మొదలైంది. గురు శిష్య సంవాదము, ప్రశ్నోపనిషత్తు ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయి కదా. అసలు నీకు అడుగడుగున ద సంవాదం అనేది మనకు ఆధ్యాత్మిక వాంగ్మయంలో కీలకమైనది కదా. సంవాదము, క్వశ్చనింగ్, వాద ప్రతివాదాలు. శంకరాచార్యుడు మొత్తం దేశమంతా తిరిగి వాద ప్రతివాదాలు చేస్తారు. అదే కదా, వాది, పూర్వపక్షి ఇవన్నీ ఉంటాయి. ఉంటాయి కదా. దానికి వాదనికుడు వీళ్ళు ఏంటంటే సమస్య ఏంటంటే అవి కూడా చదవరు కనుక ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ గారు. మీరు అద్భుతమైన అన్ని రామాయణం చెప్పారు, భారతం చెప్పారు, మీ జీవితం చెప్పారు. ఎంతోమందికి ఆదర్శవంతమైనటువంటి ఎన్నో ఇన్స్పైరింగ్ ఎలిమెంట్స్ అన్నీ మీరు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.